ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆదిత్య కాంపిటీషన్స్ లో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తున్నట్లు ఆదిత్య కాంపిటీషన్ ఎండీ ప్రణయ్ తెలిపారు. నిరుద్యోగులైన యువతి యువకులు ఎంతో మంది తమ ఇన్స్టిట్యూషన్స్ లో ఉద్యోగాలు సాధించినట్లు ఆయన మీడియాకు వివరించారు. ఒక ప్రణాళికాబద్ధంగా కోచింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిరుద్యోగులైన యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరలో 12,000 పైగా కానిస్టేబుల్స్ ఎస్ఐస్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి ఆదిత్య కాంపిటీషన్స్లో ఈరోజు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు హాజరయ్యారు. అలానే మిగిలిన సబ్జెక్టుల ఫ్యాకల్టీ అందరూ హాజరయ్యారు. ఎస్ఐకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ, ఎస్సీ ఎస్టీలు అయితే కనుక డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ రాసి ఉంటే చాలు, పాస్ ఆర్ ఫెయిల్ అనేటటువంటిది. ఈ ఎగ్జామ్లో సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జాము తర్వాత క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలానే కానిస్టేబుల్స్ యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఎస్సీ ఎస్టీలు అయితే కనుక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నీ రాసుంటే చాలు, పాస్ ఆర్ ఫెయిల్. దీనికి కూడా సేమ్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమినరీ అనేటటువంటిది ఓన్లీ క్వాలిఫయింగ్ మార్క్స్ మాత్రమే. ప్రిలిమినరీలో క్వాలిఫై అవ్వడం అంటే ఓసీలకైతే కనుక 40% మార్క్స్ రావాలి, బీసీ అయితే 35% రావాలి, ఎస్సీ ఎస్టీలకైతే 30% మార్క్స్ వస్తే కనుక ప్రిలిమినరీలో క్వాలిఫై అయినట్లు అవుతుంది. నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కానిస్టేబుల్స్కి వచ్చేసరికి సేమ్ సిలబస్, సేమ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అలానే సేమ్ సిలబస్ ఉంటుంది. ఎస్ఐస్కి వచ్చేసరికి ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్లో 100 క్వశ్చన్స్ ఇస్తారు. అర్థమెటిక్ రీజనింగ్ 100 క్వశ్చన్స్, అలానే జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్. ప్రతి పేపర్ ఇండివిజువల్గా క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఐస్కి అయితే కనుక మెయిన్స్ ఎగ్జామ్లో మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. తెలుగు పేపర్ ఒకటి, ఇంగ్లీష్ పేపర్ ఒకటి. ఆ రెండు 100 మార్క్స్కి ఉంటుంది. అందులో జస్ట్ క్వాలిఫయింగ్ పేపర్స్ మాత్రమే అవి. నెక్స్ట్ పేపర్ 1 వచ్చేసరికి అర్థమెటిక్ రీజనింగ్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్కి. పేపర్ 4 వచ్చేసరికి జనరల్ స్టడీస్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్కి. ఇది ప్యాటర్న్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ కానిస్టేబుల్ ఎస్ఐస్ ఎగ్జామ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు మరి ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీషు సబ్జెక్ట్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. రీసెంట్గా సచివాలయం పేపర్స్ చూసినా సరే గ్రూప్ 1, గ్రూప్ 2 కంటే కూడా సచివాలయం పేపర్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంది. అందుకని కొన్ని పోస్టులు కూడా మిగిలిపోయాయి. సో ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటివి చాలా కష్టంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, నోటిఫికేషన్ వచ్చినటువంటి తర్వాతే ప్రిపేర్ అయితే కనుక టైం సరిపోదు. ఇప్పటి నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ సాధించాలనుకున్నటువంటి ప్రతి విద్యార్థి, ఆ ఉద్యోగం సాధించాలని ధ్యేయంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. సో కటాఫ్స్ గురించి కానీ, రిజర్వేషన్స్ గురించి కానీ ఆలోచించకుండా ఎగ్జామ్లో 80% ఆఫ్ ద మార్క్స్ సాధించాలి అనేటటువంటి ధ్యేయంతో కనుక ప్రిపేర్ అయితే సెలక్షన్ అనేటటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో అంటే ప్రతి స్టూడెంటు మినిమం 80% మార్క్స్ సాధించాలనేటటువంటి ఉద్దేశంతో ఆదిత్య కాంపిటీషన్స్లో మంచి ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ చెప్పించడం, అలానే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం, అలానే డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, వీటన్నిటితోటి స్టూడెంట్కి మినిమం 80% మార్క్స్ సాధించేటటువంటి విధంగా మేము కోచింగ్ ఇస్తాం. గతంలో కూడా ప్రతి నోటిఫికేషన్లో 50% సెలక్షన్స్ సాధించినటువంటి చరిత్ర మనకుంది. గుంటూరు జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, ఏ పోలీస్ స్టేషన్లోనైనా సరే మన దగ్గర సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ప్రతి స్టేషన్లోనూ విధి నిర్వహణలో ఉండటం అనేటటువంటిది అది మా ఆదిత్యకి గర్వకారణం. సో మీ అందరూ
ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఆదిత్యాన్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి సెలక్షన్స్ ఇస్తాం. స్టూడెంట్స్ యొక్క కన్వీనియన్స్ కోసం మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ రెండు బ్యాచెస్ రన్ చేస్తున్నాం. అలానే ఈవెంట్స్ కూడా మేమే ప్రాక్టీస్ చేయిస్తాం. అంటే ఒక ఎగ్జామ్లో రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇస్తాం. సో స్టూడెంటు హైదరాబాదో లేకపోతే ఇంకో చోటుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా గతంలో మనం సెలక్షన్స్ ఇచ్చినటువంటివే నిదర్శనాలు. కాబట్టి ఉద్యోగం సాధించాలి అనేటటువంటి ధ్యేయంతో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా సెలక్షన్ వస్తుంది. డౌట్స్ క్లారిఫికేషన్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ కానిస్టేబుల్స్, ఎస్ఐస్ దాంట్లో పోలీస్ రిక్రూట్మెంట్లో అథమాటిక్ రీజనింగ్ అనేటటువంటివి చాలా కీలకమైనటువంటివి. ఎగ్జామ్ పేపర్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటున్నాయి. ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్కి మించి మన టీచింగ్ క్లాసెస్ ఉంటాయి. సో ఎగ్జామ్ క్లాస్ రూమ్లో హ్యాపీగా ఫీల్ అవ్వటమే కాదు, ఎగ్జామ్లో ఎగ్జామ్ హాల్లో స్టూడెంటు హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి విధంగా మన కోచింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ రీజనింగ్ అనేటటువంటివి స్టూడెంట్ ఎక్కువగా కష్టమైనటువంటి సబ్జెక్ట్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేటటువంటి విధంగా ఎలాంటి డౌట్స్ లేకుండా ఇన్ కేస్ ఏమైనా రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ పేపర్స్ కానీ, విడిగా ప్రిస్క్రైబ్డ్ బుక్స్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేసుకొని ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళగానే వాళ్ళు ఇంటి దగ్గర ప్రిపేర్ అయినటువంటి వాటిల్లో డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకొని నెక్స్ట్ టాపిక్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మేమే ఒక హ్యాండ్అవుట్ ఇచ్చి ఆ హ్యాండ్అవుట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అదే మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్కి ఇచ్చి అందులో ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసి నెక్స్ట్ ప్రతి చాప్టర్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఫార్ములా అనేటటువంటిదే ఇది. ఆ ఫార్ములాని మేము బేస్ అవుతూ ఉంటాం. ఆ ఫార్ములా ప్రకారంగానే మనకి మోర్ దాన్ 50% సెలక్షన్స్ ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే మేము క్లాస్ రూమ్లో టీచ్ చేసేటటువంటి హ్యాండ్అవుట్స్ ఇచ్చి టీచ్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచే నంబర్స్తో సహా మోర్ దాన్ 60% క్వశ్చన్స్ రావడం అనేటటువంటిది మాకు చాలా గర్వకారణం. అంటే మేము కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ తయారు చేస్తూ ఉంటాం. అలానే రన్నింగ్లో ఉన్నటువంటి ట్రెండ్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏ ట్రెండ్ ప్రకారంగా అయితే ఉన్నాయో ఆ ప్రకారంగా క్వశ్చన్స్ తయారు చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకోండి. రేపటి నుంచే కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ ఈవినింగ్ 2 బ్యాచెస్ ఉంటాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా నోటిఫికేషను దాదాపుగా డిసెంబర్ 9లో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జనవరిలో క్యాలెండర్ ఇయర్ ఇస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 30th కల్లా నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. స్టూడెంట్స్ గమనించాల్సింది కూడా మన సచివాలయానికి 1 మంతే టైం ఇచ్చారు. చాలా చాలా లిమిటెడ్ టైం అది. సో అలాంటి తప్పు ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే కనుక ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చే టయానికి మీరు 60% సిలబస్ కంప్లీట్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు రివిజన్ చేసుకుంటూ రిమైనింగ్ సిలబస్ కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా జాబ్ వస్తుంది. రిజర్వేషన్స్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మ్యాక్సిమం మార్క్స్, హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.